రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో అవునన్నా కాదన్నా 100% బీజేపీ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండబోతా ఉంది. డావోస్ పోయాడు, ఎవరు ఎన్నో మాట్లాడివ్వడంలే. కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు, కానీ కేటీఆర్ని వచ్చి కలుస్తూ ఉన్నారు. నేను ఎవరు కలవడంలే. ఏమైనా ప్రజా ఉద్యమాల గురించి ఇప్పుడు మాట్లాడాలి తప్ప, ఎన్నికలు ఎట్లా, ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు, స్పీకర్గా ఎవరు ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీతో తన స్టాండ్ చెప్పాలి. 10-11 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా మహాసభతో ప్రారంభిస్తూ ఉన్నాము. జూన్ మాసము, జూలై మాసము, ఈ 2 మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల సిపిఐ మహాసభలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు 26, 27, 28 తేదీల్లో విశాఖ నగరంలో సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు జరుపుకోబోతా ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి కూడా ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఆ రాష్ట్ర మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. రేపు జరగబోతున్న రాష్ట్ర మహాసభ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన మహాసభగా ఉండబోతుందని భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి గమనిస్తే, ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన ప్రజలు ఇవాళ ఒక నిర్లిప్తతకు లోనయ్యే పరిస్థితి వచ్చింది. వారు ఒక నిస్సహాయతలోకి నెట్టబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏదైనా మాట్లాడితే, ఏదైనా ఉద్యమిస్తే, లేదా ఏదైనా నిరసన తెలియజేయడానికి కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేని పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండబోతూ ఉంది. 10 లక్ష క్రోర్స్. ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామంటే, 2014 జూన్ 2వ తేదీ మన రాష్ట్రం విడిపోయే నాటికి ఆ రోజు మన ఏపీ రాష్ట్ర వాటాగా వచ్చిన అప్పు 96 వేల కోట్లు, లెస్ దెన్ వన్ ల్యాక్ క్రోర్స్. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు దిగిపోయే నాటికి ఇప్పుడే 8 లక్షల కోట్లు అంటా ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలకు నన్ను అప్పు చేరుస్తూ ఉన్నాడు. మరి అభివృద్ధి ఏం చేశావు? ఏ రంగంలో చేశావు? వ్యవసాయ రంగంలో ఏమైనా చేశావా? ఇరిగేషన్ రంగంలో ఏమైనా చేశావా? పరిశ్రమలు ఏమైనా తెచ్చావా? సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. డావోస్ పోయాడు, ఎవరు ఎన్నో మాట్లాడివ్వడంలే. కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు, కానీ కేటీఆర్ని వచ్చి కలుస్తూ ఉన్నారు. నిన్ను ఎవరు కలవడంలే? ఎవరు కలిశారు నిన్ను? అరబిందో వాళ్ళు, ఈ మన ఇక్కడ ఉన్న అదాని వాళ్ళు, వీళ్ళే కలిశారు అంతే. వాళ్ళు కూడా కొత్తగా ఏమీ చెప్పలే. కాబట్టి ఏమంటే, ఇవాళ ఈయన ముఖం చూసేవాడు లేడు. పారిశ్రామిక రంగంలో, ఇరిగేషన్ రంగంలో, వ్యవసాయక రంగంలో, అదేవిధంగా ఐటీ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో, దాన్నిట్లు కూడా టోటల్గా ఫెయిల్ అయినావు. పైగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీకు 170 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నావే, నువ్వు ఒక గుంత పూడ్చలే, ఒక రోడ్డు వేయలే, ఒక కాలువ దవ్వలే, అయినా నీకు ఓట్లు వేస్తారంటావు. అంటే జనం ఏమైనా అమాయకులా, లేకపోతే ఏమన్నా నీకు తప్ప ఎవరు గతి లేదనుకుంటున్నావా? పచ్చి అబద్ధాలతో గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. ఎంత పచ్చి అబద్ధాలు అంటే, ఇవాళ హిందూ పేపర్లో ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అంటాడు, ఫ్రంట్ పేజ్ న్యూస్ అది. ఆయన ఏమంటాడు, నో స్కోప్ ఫర్ క్రాప్ హాలిడే, సేస్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇదంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇందులో ఎలాంటిది లేదు, ఎక్కడ కూడా క్రాప్ హాలిడే లేదని మినిస్టర్ ఇచ్చాడు. ఒక మినిస్టర్ పెద్ద మేమేమి కాంట్రాక్ట్ చేయడు, మరి మినిస్టర్ని మేము కాంట్రాక్ట్ చేసేది అనుకోవచ్చు, మరి సేమ్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు. ఎవరు? కోనసీమ జిల్లా కలెక్టర్ గారు క్రాప్ హాలిడే వారు డిక్లేర్ చేశారని అఫీషియల్గా చెప్తే, వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు ఇదంతా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి. అసలు మరి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పేది కరెక్టా, లేక కలెక్టర్ గారు చెప్పేది కరెక్టా? సేమ్ డే నిన్ననే ఇచ్చారు ఇద్దరు. పోనీ ఈరోజు ఒకరు, రేపు ఒకరు ఇచ్చారంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదనుకోవచ్చు. మీరు సేమ్ డే ఇద్దరు అవాస్తవాలు మాట్లాడతారు. ఎవరు అవాస్తవం మాట్లాడట్టు? మినిస్టర్ గారు చెప్పేది అబద్ధమా, లేక కలెక్టర్ గారు చెప్పేది అబద్ధమా? కలెక్టర్ గారు చెప్పేది అబద్ధం అయితే ఆయనపైన యాక్షన్ తీసుకో, లేదా మినిస్టర్ గారు క్షమాపణ చెప్పండి. కాబట్టి మరి ఇవాళ రాష్ట్రంలో
క్రాప్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ అన్ని అంశాలపైన కూడా రేపు రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు కలిసి వచ్చే వాళ్ళందరం కూడా కలుపుకొని భారీ ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావడానికి మన విశాఖ నగరం వేదిక అయ్యింది. రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో అవునన్నా కాదన్నా 100% బీజేపీ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కాబట్టి ఎవరు ఎవరికి మిత్రులో చెప్పండి ప్రజలకి. పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడైతే బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మిత్రుడుగా మిత్రుత్వంతో ఉంది. ఢిల్లీలో మాకు ముద్దులాట, ఇక్కడ గుద్దులాట. ఢిల్లీలో వాళ్ళు కలిసే ఉన్నారు. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీతో తన స్టాండ్ చెప్పాలి. ఏదేమైనా ప్రజా ఉద్యమాల గురించి ఇప్పుడు మాట్లాడాలి తప్ప ఎన్నికలు ఎట్లా, ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు, స్పీకర్గా ఎవరు ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటారు.